హాయ్ ఫ్రెండ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్స్ భారతీయ గవర్నర్ జనరల్గా ఎలా మారారు తర్వాత వైజ్రాయ్గా ఏ చట్టం ద్వారా మార్పు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మనకి ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు అడిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వైజ్రాయ్స్ భారతీయ గవర్నర్ జనరల్స్ వాళ్ళ యొక్క అధికారంలో ఉన్న సమయంలో ఏమేమి రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు ఇటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం బెంగాల్ గవర్నర్ జనరల్స్ మొదటి వాడైనటువంటి వారన్ హేస్టింగ్ గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించండి వారన్ హేస్టింగ్ మీద చాలాసార్లు మనకు బిట్లాడటం కూడా జరిగింది వారన్ హేస్టింగ్ అనేటువంటి వ్యక్తి మరి పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు పరిపాలించడం కూడా జరిగింది దాదాపుగా సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి అనుభవం కూడా ఇతనికి ఉంది ఇక్కడ బిట్టు వార్న్ హేస్టింగు ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్గా నియమించాడు అని అడగడం జరిగింది దానికి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఇతను నియమించడం కూడా జరిగింది ప్రప్రథమ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరని కూడా చాలాసార్లు అడిగారు మనకి సివిల్స్లో కానీ గ్రూప్లో కానీ వార్న్ హేస్టింగే దానికి మనం ఆన్సర్ చెప్పవచ్చు అదేవిధంగా కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసినటువంటి వ్యక్తి కలకత్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి సివిల్స్ గారు ఒకసారి కలకత్తాను బెంగాల్ యొక్క రాజధానిగా చేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు కలకత్తాలో సుప్రీంకోర్టుని స్థాపించినటువంటి వ్యక్తి కూడా ఇతనేగా మనం చెప్పుకోవచ్చు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో స్థాపించారు అది ఎవరు స్థాపించారంటే వారన్ హేస్టింగ్ స్థాపించడం కూడా జరిగిందనమాట ఇతను ఇంకా మరి చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి వ్యక్తి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి వ్యక్తి భగవద్గీతను మరి ఆంగ్లం లేక అనువదించాడు చార్లెస్ విల్కిన్స్ ఆ చార్లెస్ విల్కిన్స్ రాసినటువంటి భగవద్గీతకి ముందు మాటగా ఈ యొక్క వార్న హేస్టింగ్ కూడా రాయటం జరిగిందన్నమాట ఓకే ఇంకా బెంగాలులో ద్వంద్వ పరిపాలనను రద్దు చేయడం కూడా జరిగింది హిందూ ధర్మశాస్త్రాల సారమంతా ఇమిడి ఉండేటట్లు హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించాడు విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి పదిహేడు వందల ఎనభై నాలుగులో పదిహేడు వందల ఎనభై నాలుగులో యాసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు పదిహేడు వందల ఎనభై నాలుగులో విలియం జోమ్స్ అనేటువంటి వ్యక్తి అతను తోపాటుగా వారన్ హేస్టింగ్ కూడా అతనికి సహాయ సహకారాలు అందించడంలో అంటే ఆ యొక్క ఏసియాటిక్ బెంగాల్ సొసైటీని స్థాపించడంలో సహాయపడ్డాడు చూడండి ఫ్రెండ్స్ వార్న్ హేస్టింగ్ గురించి మనకు బిట్లు ఏ విధంగా అడుగుతారో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఇది ఎస్ఐ పోలీస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఇంతసేపు దీన్ని ఎక్కువగా చెప్పుకుంటున్నాము మరి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు వార్న్ హేస్టింగ్ మరి ఏ చట్టం ద్వారా నియమించబడ్డాడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా నియమించబడ్డాడు కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు వారన్ హేస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు ఇలా అనేక బిట్స్ కూడా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక అదే సమయంలో భగవద్గీతను ఆంగ్లం లేక అనువదించినటువంటి వ్యక్తి ఎవరు భగవద్గీతను ఆంగ్లం లేక అనువదించినటువంటి వ్యక్తి విల్కిన్స్ విల్కిన్స్ ఈ యొక్క ముందు మాటను ఇతని చేత రాపించడం కూడా జరిగిందనమాట ఇక అదే సమయంలో మనకు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని విలియం జోన్స్ స్థాపించాడు ఆ స్థాపించినటువంటి దానికి ఇతను కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది బెంగాలులో ద్వంద్వ పరిపాలనను రద్దు చేసినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు వారన్ హేస్టింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇక రెండోది చూడండి కారన్ వాలిస్ కారన్ వాలిస్ అనగానే మనకు ఇతనికి చాలాసార్లు అడిగాడు ఒకసారి గ్రూప్ టూలో అడిగాడు రెండు వేల ఒకటిలో సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు సివిల్ సర్వీస్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కారన్ వాలిస్ అందుకనే ఇతన్ని సివిల్ సర్వీసెస్ పితామహుడుగా కూడా చెప్పుకుంటారన్నమాట సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరై అంటే కారన్ వాలేస్ కారన్ వాలిస్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పద్ధతి ఉంది అది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఓకే ఫ్రెండ్స్ దీన్ని జమీందారీ పద్ధతి అని కూడా అంటారు ఒక్కోసారి ఎలా అడగచ్చు ఇది ఒకసారి గ్రూప్ టూలో అడగడం జరిగింది జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు కారన్ వాలిస్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి భారతీయ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ రాయి ఈ పదాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారన్ వాలిస్ ఓకే కారన్ వాలిస్ మరో ఇంకా ముఖ్యమైనటువంటిది అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కోర్టులలో ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు అదేవిధంగా న్యాయ సూత్రాలను ప్రవేశపెట్టాడు అందుకని కారన్ వాలిస్ కోడ్ అనేటువంటి పేరుతో కారన్ వాలిస్ కోడ్ కారన్ వాలిస్ కోడ్తో న్యాయ సూత్రాలను కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది కార్ అన్ వాలిస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మొబైల్ కోర్ట్స్ అనేటువంటివి నెలకొల్పారు ఆ రోజుల్లోనే మొబైల్ కోర్ట్స్ని నెరవ మొబైల్ కోర్టు మొబైల్ కోర్టును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఒకసారి ఆర్ఆర్బిలు అడగటం జరిగింది కారన్ వాలిస్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా టిప్పి సుల్తాన్తో శ్రీరంగపట్నం సంధి కూడా కుదుర్చుకోవడం జరిగిందనమాట ఇది మూడవ మైసూర్ యుద్ధం తర్వాత జరిగింది టిప్పి సుల్తాన్తో మూడవ మైసూరు సంధిని యుద్ధం సమయంలో మరి శ్రీరంగపట్నం సంధి కుదుర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్గా మనం మనం అన్నమాట పోలీస్ వ్యవస్థలో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు డీఎస్పి అంటాం కదా మనం డిస్టిక్ సారీ డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరి ఈ యొక్క డిఎస్పి పోస్టును కూడా కార్న్ వాలిసే ఏర్పాటు చేశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక డివిజనల్కు ఒక డిఎస్పి ఉంటాడు ఓకే మనకు కార్న్ వాలిస్ మీద అడిగేటువంటి ఏంటంటే సివిల్ సర్వీస్ పితామహుడు అని అంటారు అంటారంటే కార్ అన్ వాలీస్ అంటారు మరి శాశ్వత నిర్ణయ పద్ధతిని లేదా జమీందారీ పద్ధతిను ఎవరు ఏర్పాటు చేశారంటే కారన్ వాలేస్గా మనం చెప్పుకుంటాము గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేసింది ఎవరంటే కారన్ వాలేస్గా చెప్పుకుంటాము మరి ఈ యొక్క మొబైల్ కోర్టు కోర్టులను ఒక నాలుగుని స్థాపించింది ఎవరంటే కారన్ వాలెస్గా మనం చెప్పుకుంటాం డిఎస్పీ పోస్టును క్రియేట్ చేసింది ఎవరంటే కార్న్ వాలెస్ ఇది ఫ్రెండ్స్ కార్న్ వాలెస్ గురించి ఇక నెక్స్ట్ మనకు సర్ జాన్ సోర్ అనేటువంటి వ్యక్తి ఇతని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి ఏమి లేవు నెక్స్ట్ వెల్లస్లీ వెల్లస్లీ కూడా చాలా మంచి వ్యక్తి ఇతను సైన్య సహకార విధానాన్ని ప్రవేశపెట్టాడనమాట ఇతనికి బెంగాల్ టైగర్ అని కలదు ఇది అడిగాడు ఒకసారి గ్రూప్ టూలో అడగటం జరిగింది బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ అని ఎవరికి కలదు బెంగాల్ టైగర్ వెల్లస్లీని బెంగాల్ టైగర్ అని కూడా అంటారు ఇతను సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు సైన్య సహకార పద్ధతి ఇది చాలా చాలాసార్లు అడిగాడు గ్రూప్స్లో అడిగాడు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది ఇక మనకు నెక్స్ట్ సార్ జార్జ్ బార్లో వీళ్ళ గురించి అంత ఎక్కువగా మనకేమి ఎగ్జామ్ పాయింట్లో వచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు ఇక నెక్స్ట్ మనకు లార్డ్ హేస్టింగ్ ఎనిమిదో చూడండి లార్డ్ హేస్టింగ్ అనగానే మనకు ఇతని మీద ఒక రెండు మూడు బిట్లు చాలాసార్లు అడిగి ఉన్నాడు పిండారీలు అనే దారి దోపిడి దొంగలను అణిచివేసాడు అన్నమాట ఇతను లార్డ్ హేస్టింగ్ వచ్చేసి పిండారి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఫిలిమ్స్లో ఒకసారి అడిగాడు గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా అడిగాడు పిండారి అనే దొంగలను దారి దోపిడి దొంగలను అణిచివేసింది ఎవరంటే లార్డు హేస్టింగ్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ లార్డ్ హేస్టింగ్ రైతువారి పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు రైతు వారి పద్ధతి రైతు వారి పద్ధతిని రూపొందించింది ఎవరంటే థామస్ మాన్ రో థామస్ మాన్రో గుర్తుపెట్టుకోండి ఇది ఇతని గురించి రైతువారి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారో ఒకసారి సివిల్స్ సిడ్ గారు లార్డ్ హేస్టింగ్స్ ఇతను మార్కెస్ట్ హేస్టింగ్ అనేది కూడా ఇంకొక పేరు ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ విలియం బెంటిక్ ఇక్కడ విలియం బెంటిక్ దగ్గర నుంచి భారత గవర్నర్ జనరల్స్గా చెప్పుకుంటారు అన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి విలియం బెంటిక్ దగ్గర నుంచి భారత గవర్నర్ జనరల్గా చెప్పుకుంటారు ఇప్పటివరకు బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నా అందుకనే మీకు మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అంటే లార్డ్ విలియం బెంటిక్గా కూడా చెప్పుకోవాలన్నమాట ఏ చట్టం ద్వారా అక్కడ వార్న్ హెస్టింగ్ వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు ఇక్కడ విలియం బెంటిక్ ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదా నుండి భారత గవర్నర్ జనరల్ హోదా పొందాడంటే మనకు ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై మూడవ చట్టం ప్రకారం బాగా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల ముప్పై మూడవ చార్టర్ చట్టం ప్రకారం అన్నమాట ఇతను దగ్గులు అనేటువంటి లార్డ్ హేస్టింగ్ వచ్చేసి అనే దారి దోపిడి దొంగలను అణివేశాడు ఇతను దగ్గులు అనేటువంటి దారి దోపిడి దొంగలను అణచివేయటం జరిగింది ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఇతను రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ప్రోత్సాహంతో అతని కోరిక మేరకు సతీ సహగమనాన్ని నిషేధించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సతీ సహగమనం సతీ సహగమనాన్ని రూపుమాపినటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని రూపుమాపడానికి కృషి చేసినటువంటి భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టాడు విలియం బెంటిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ మన భారతదేశం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ యొక్క ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది కాబట్టి ఇటువంటి బిట్లు హిస్టరీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అడిగేదానికి అవకాశం ఉందన్నమాట ఏ భారత గవర్నర్ జనరల్ అధికారంలో ఉన్నప్పుడు ఆంగ్ల విద్యను లేదా ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది అంటే మనకు విలియం బెంటిక్ అనేటువంటిది మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ అండి మొదటి లా కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు ఇతను వచ్చిన సంవత్సరంలోనే మొదటి లా కమిషన్ చైర్మన్ అని కూడా ఒకసారి అడిగాడు లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొదటి లా కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే విలియం బెంటిక్ మొదటి లా కమిషనర్ చైర్మర్సన్ ఎవరంటే లార్డ్ మెకాలే ఓకే స్థానిక న్యాయస్థానాల్లో ప్రాంతీయ భాషను ఉపయోగించుకోవచ్చని కూడా విలియం బెంటిక్ చెప్పడం జరిగిందనమాట కారణం వాలిస్ వచ్చేసి ఇంగ్లీష్ న్యాయ సూత్రాల ఆధారంగా ఈ యొక్క విషయాన్ని అందించడానికి కోసం ప్రయత్నించాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చార్లెస్ మెట్కాప్ చార్లెస్ మెట్ కాప్ మీద కూడా మనకి బిట్లు అడుగుతున్నారు అదేమిటంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టాడు పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ మెట్కాప్ ఇతను చాలా మంచి వ్యక్తి భారతీయ పత్రికలపైన విధించిన అనేక ఆంక్షలను కూడా రద్దు చేయడం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట అందువలన ఇతన్ని లిటరేచర్ ఆఫ్ ఇండియన్ ఫ్రెష్ అంటారన్నమాట చార్లెస్ మెట్కాప్ గల అభివృద్ధి ఏంటంటే లిటరేచర్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ ఇండియన్ ప్రెస్ అంటారనమాట ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చార్లెస్ మెట్ కాప్ పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ మెట్ కాప్ లిటరేచర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అనే బిరుదు ఎవరికి కలదంటే చార్లెస్ మెట్ కాప్ ఓకే నెక్స్ట్ అక్లాండ్ ఎలెన్ బరో వీళ్ళంతా అవసరమైన వ్యక్తులు కావచ్చు డల్హౌసీ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డల్హౌసీ అనగానే చాలా బిట్లు ఇతని మీద అడుగుతున్నాయి డాక్ట్రిన్ ఆఫ్ లా లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతనే అనమాట మరి డల్హౌసీ గురించి చెప్పుకోవాలంటే ముఖ్యమైనటువంటివి ఇతను రాజాభరణాల బిరుదులను రద్దు చేశాడు పద్దెనిమిది వందల యాభైలో పద్దెనిమిది వందల యాభైలో రాజాభరణాల బిరుదులను రద్దు చేశాడు రైల్వే పద్దెనిమిది వందల యాభై మూడులో మొట్టమొదటి రైల్వే ముంబై నుంచి తానే వరకు ఏప్రిల్ పదహారున లాంచ్ చేయడం కూడా జరిగిందనమాట ముంబై నుంచి తానే వరకు ఇదే సమయంలో గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల అరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ ప్రారంభించడం జరిగింది అది రేణుగొండ నుంచి పుత్తూరు వరకు ఇక్కడ హౌస్ అనగానే మనకు రైల్వే వ్యవస్థే కాదు ఇంకా తంతి తపాల పద్ధతి తంతి తపాల పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది అదే సమయంలో టెలిగ్రాఫ్ లైన్ కూడా వేయటం అన్నమాట ఈ మూడు కూడా చూడండి మనకి బిట్టు ఎలా అడగచ్చు అంటే టెలిగ్రాఫ్ లైన్ వేసినటువంటి వ్యక్తి ఎవరు తంతి తపాల వేసినటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అదేవిధంగా రాజాభరణాలను రద్దు చేసింది ఎవరు ఇవన్నీ కూడా మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కలకత్తా నుంచి ఆగ్రా వరకు కలకత్తా నుండి ఆగ్రా వరకు ఈ రెండు కూడా పెట్టుకోండి పెట్టుకోండి ముంబైతోనే రైలు ఇక డల్హౌసీ వుడ్స్ డిస్పాచ్ చట్టాన్ని ఆమోదించారు విద్యకు సంబంధించినటువంటి చట్టం ఏదైనా ఉందంటే వుడ్స్ డిస్పాచ్ చట్టం అనమాట పద్దెనిమిది వందల యాభై నాలుగులో వచ్చింది ఇది దీన్ని డల్హౌసీ ఆమోదించడం జరిగిందనమాట ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా చేశాడు అక్కడ విలియం బెంటిక్ వచ్చేసి రామ్మోహన్ రాయ్ ప్రోత్సాహంతో సతీ సహగమన నిషేధ చట్టాన్ని అమలుపరిచాడు ఇక్కడ డెల్హౌస్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టంను తీసుకురావడం కూడా జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మనకి రాయలు వస్తారు ఇక వైస్రాయలు ఒకసారి మనం చూద్దాం భారతీయ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అదే చివరి భారత గవర్నర్ జనరల్ అన్నా కూడా లార్డ్ కానింగేని అన్నమాట మరి ప్రథమ స్వతంత్ర సంగ్రామం సమయంలో లేదా మొదటి సిపాయిల తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కానింగ్ అనమాట చివరి గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ కానింగే వస్తాడు మొదటి వయసు రాయి కానింగే వస్తాడు ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంతకుముందు క్లాస్లో కూడా ఇది చెప్పి ఉన్నాం మనం భారత చివరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ భారత మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఇక ఇతను ఆదాయ పన్నును కూడా ప్రవేశపెట్టడం జరిగింది కానింగ్ వచ్చేసి ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా మనం ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం జరిగింది అదే సమయంలో ఇతను సిపాయిల తిరుగుబాటుకు ముందు గవర్నర్ జనరల్గా పనిచేశాడు సిపాయి తిరుగుబాటుల తర్వాత ఈ యొక్క భారతదేశం పరిపాలన రాణి పరిపాలన కిందకు వచ్చిన తర్వాత కూడా ఇతను వైస్రాయిగా కూడా పనిచేయడం అనేటువంటిది కూడా జరిగింది రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌస్ తీసుకొస్తే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశాడు కానింగ్ డాక్టరీ లా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఇది ఇతనికి సంబంధించి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఇండియన్ కౌన్సిల్ చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా పోర్ట్ పోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇది ఇది అడిగాడు ఒకసారి గ్రూప్ వన్లో పోర్ట్ పోలియో విధానాన్ని ఎవరు తీసుకొచ్చారంటే కానింగ్ తీసుకొచ్చాడు అన్నమాట కలకత్తా మద్రాసు ముంబై విశ్వవిద్యాలయాలను స్థాపించాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో కలకత్తా ముంబై మద్రాస్ విశ్వవిద్యాలయాలను స్థాపించాడు ఇక నెక్స్ట్ లార్డ్ మోయో మోయో గురించి కానీ మనం గమనించినట్లయితే ఇతను జనాభా లెక్కలని పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ప్రారంభించడం జరిగిందనమాట జనాభా లెక్కలను మొట్టమొదటిసారిగా ఎవరి ఏ వయసు రాయి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందంటే పదిహేడు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మోయో ఇంకొకటి కూడా ఇతని మీద గవర్నర్ ఈ యొక్క వయసు రాయిగా ఉన్నప్పుడు మరణించ హత్య చేయబడినటువంటి వయసు రాయ్ ఎవరంటే లార్డ్ మోయో అన్నమాట తర్వాత మనకు ఈ యొక్క రిప్పన్ కాలంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి వరుసగా జనాభా లెక్కలు జరిగినాయి మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో లార్డు మోయో సమయంలో జనాభా లెక్కలు తీసుకోవడం జరిగింది ఎనభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు కూడా లార్డు నాయంలో ఇక జనాభా లెక్కలు స్టార్ట్ చేశారు మనకి ఇక్కడ లార్డు మోయో గురించి ఇది ఇక లెట్టన్ లెట్టన్ కూడా లెటన్ గురించి భారతదేశ భాషా పత్రికల చట్టం ఆమోదం భారతీయులు లైసెన్స్ పొందేదానికి కూడా అవకాశం ఇవ్వటం జరిగిందనమాట ఆదాయ పన్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆదాయం పన్ను కానింగ్ ఏర్పాటు చేశాడు ఆదాయ పన్ను రద్దు చేసింది వచ్చేసి నార్త్ బ్రూక్ అనమాట ఆదాయ పన్ను ఇంక ఐటీ ట్యా రద్దు చేసినటువంటి వ్యక్తి రిప్పను స్థానిక సంస్థల పితామహుడుగా కూడా ప్రసిద్ధి చెందాడు ఇది చాలాసార్లు జేఎల్ గ్రూప్ వన్లో కూడా అడగడం జరిగింది స్థానిక స్వరపరిపాలన చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు మరి మెట్కా పత్రికా చట్టాన్ని ప్రవేశపెడితే లార్డ్ రిప్పన్ పత్రికా చట్టాన్ని రద్దు చేయడం కూడా జరిగిందనమాట ఓకే ఇది ఇతనికి సంబంధించి విలియం హంటర్ అధ్యక్షతన విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు ఎవరంటే లార్డ్ రిప్పన్ అనమాట ఇక నెక్స్ట్ డప్రిన్ గురించి అడుగుతూ ఉంటాడు తరస్సు మనకు డప్రిన్ డఫ్రిన్ అనగానే మనకు ఇతని పాలనా కాలంలోనే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేటువంటిది జరిగిందనమాట ఇది ఇంపార్టెంట్ భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి స్థాపించబడటం డఫ్రిన్ కాలంలోనే స్థాపించబడింది ఇది గ్రూప్ టూలో డిఎస్సిలో ఒకసారి గ్రూప్ వన్లో కూడా అడగటం జరిగిందనమాట ఎవరి కాలంలో యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన జరిగింది దీనికి హోమ్ వెనర్జీ ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి విషయమే ఇక లార్డ్ లాన్స్ డోన్ ఇతను గురించి వారాంతపు సెలవులు అంటే ఆదివారం సెలవు అనేటువంటిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి ఈ ఇక యొక్క ఈ యొక్క లాన్స్ డోన్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది డ్యూరాండ్ రేఖను కూడా ఇతని సమయంలోనే గీశారు భారత్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి డ్యూరాన్ రేఖ డ్యూరాన్ డ్యూరాన్ రేఖను ఈ యొక్క డోన్ సమయంలోనే కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక నెక్స్ట్ కర్జిన్ లార్డ్ కర్జిన్ కూడా మంచి ఎక్కువ బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియాను ఇతను బెంగాల్ విభజనను చేశాడు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున బెంగాల్ విభజనను లార్డు కర్జిన్ చేశాడు రద్దు చేసింది ఎవరంటే పంతొమ్మిది పదకొండు బెంగాల్ విభజన రద్దు మరి లార్డ్ హార్డింజ్ దీన్ని గ్రూప్ వన్లో కూడా ఒకసారి అడిగారు రద్దు చేసింది ఎవరంటే హార్డింజ్ ఎప్పుడు పంతొమ్మిది వందల పదకొండు మరి ఏర్పాటు చేసింది బెంగాల్ విభజన ఎవరంటే లార్డ్ కర్జిన్ పంతొమ్మిది ఐదు అక్టోబర్ పదహారవ తేదీని ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక లార్డ్ మింటో మింటో సమయంలో ముస్లిం లీగ్ స్థాపన జరిగిందనమాట పంతొమ్మిది వందల ఆరులో ఇతను మింటో మారలే సంస్కరణను కూడా తీసుకురావడం జరిగింది ముస్లిమ్స్కి ప్రత్యేక నియోజకవర్గాలను తీసుకురావడం జరిగింది అందుకే ఇతను ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడని కూడా అంటారు లార్డ్ మింటో గురించి లార్డ్ మింటో గురించి ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బిక్స్ చేమ్స్ బార్డు మరి యొక్క మాంటింగ్ సేమ్స్ బార్డు యొక్క రిపోర్టు మనకు తెలుసు ఇక నెక్స్ట్ రీడింగ్ రౌలత్ చట్టాన్ని రద్దు చేయడం కూడా జరిగింది సహాయ నిక నిరాకరణోద్యమాన్ని కూడా నిలిపివేయడం జరిగింది ఇతని సమయంలోనే పంతొమ్మిది వందల ఇరవై మూడులో సిఆర్దాస్ మోతిలాల్ నెహ్రూ నేతృత్వంలో స్వరాజ్య పార్టీ స్థాపన కూడా జరిగింది రీడింగ్ ఇక ఇర్విన్ గురించి బాగా బిట్లు అడిగేదానికి అవకాశం ఉన్న పార్టీది ఎవరి సమయంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారంటే ఇర్విన్ సమయంలో ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట ఈ యొక్క సైమన్ కమిషన్ ఏర్పాటు అదే సమయంలో మనకి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరి శాసనోల్లంఘన ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సంపూర్ణ స్వరాజ్ పంతొమ్మిది వందల ముప్పైలో శాసనోల్లంఘన ఉద్యమం కూడా ప్రారంభించడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇరవై సమయంలోనే జరిగిందనమాట గాంధీకి ఇరవై మధ్య కూడా శాంతి చర్చలకు పిలవడం జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం సమయంలో దీన్నే గాంధీ ఇరవీ ఒప్పందం అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇరువిని మీద అడిగేటువంటి బిట్లు వెల్లింగ్టన్ అనేటువంటి వ్యక్తి రెండవ సమా రెండవ రౌండ్ టేబుల్ సమావేశ సమయంలో అధ్యక్షుడిగా వయసు ఉన్నాడు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా లార్డ్ వెల్లింగ్టన్ సమయంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక లిన్లిత్గో లిన్లిత్ గో మీద చాలా మంచి ప్రశ్న అడిగాడు అతి సుదీర్ఘ కాలము లేదా ఎక్కువ కాలము మరి యొక్క పదవులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే లార్డ్ లిన్లిత్గో అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు ఇతని సమయంలోనే పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ రాయబారం క్రిప్స్ రాయబారం జరిగింది క్విట్ ఇండియా మూమెంట్ కూడా ఇతని సమయంలోనే జరగటం జరిగింది ఇక వేవెల్ అంటారు వేవెల్ ప్రణాళిక వేవెల్ ప్రణాళిక అనేటువంటి దాని మీదగా మనకు పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ కూడా వేవెల్ ఆయాంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక చివరిగా లార్డ్ మౌంట్ బాటిన్ భారతదేశ మొట్టమొదటి సారీ చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటిన్ భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర గవర్నర్ జనరల్ ఎవరైనా అంటే మౌంట్ బాటిన్ అదే భారతీయుడు ఎవరు స్వతంత్ర మొట్టమొదటి మరి చిరు చివరి అంటే రాజగోపాలాచారి లార్డ్ మౌంట్ బాటన్ మీద కూడా చాలా బిట్లు చేయడానికి అవకాశం ఉంది ఇతను బ్రిటిష్ ఇండియాకి చివరి వయసురాయి స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రణాళిక ప్రకారము భారతదేశాన్ని విడదీయటం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడవ తేదీన లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా ఇది పోవడం కూడా జరిగింది దీన్ని జూలై నాలుగో తేదీన ఆమోదించడం కూడా జరిగినది ఓకే ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్స్ భారతీయ గవర్నర్ జనరల్స్ రాయస్ గురించి చెప్పుకున్నాము మరి మన క్లాసు ఎస్ఐ పోలీసులకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి బాగా చదవండి మంచి ఉద్యోగాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నూతన శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్